ఫర్ మోర్ వీడియోస్ రైట్ చాయిస్ ఇండియా ఛానల్ ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి మరియు గంట సింబల్ ను ప్రెస్ చేయండి ఈ కాన్సెప్ట్ ఓరియెంటెడ్ క్వశ్చన్స్ ఏవైతుంటాయో అవి చేయగలిగిన వాళ్ళు మాత్రమే విజేతలుగా మిగులుతారు సాధారణమైనటువంటి ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ కు ఎవరైనా ఆన్సర్ చేస్తున్నారు చేయగలుగుతారు చేస్తారు అది పెద్ద కష్టమైనటువంటి అంశం కాదు కొద్ది ఏ మాత్రం చదివినా కూడా కానీ కాన్సెప్ట్ ఓరియెంటెడ్ క్వశ్చన్స్ ఏవైతున్నాయో ప్రతి సబ్జెక్ట్ లో మనం ప్రతి పేపర్ లో 20-25 క్వశ్చన్స్ ఆ క్వశ్చన్స్ ఏ డిసైడింగ్ ఫ్యాక్టర్ గా ఉంటుంది డిసైడింగ్ ఫ్యాక్టర్ అంటే విజేతగా నిలవాలంటే ను మార్కులు సంపాదించు రేంజ్ లోకి రావాలంటే ప్రతి విద్యార్థి కూడా సక్సెస్ కావాలనే ఉద్దేశంతోనే వస్తాడు కాకుంటే వాళ్ళు కండిషన్స్ ని సబ్జెక్ట్ ని తర్వాత మనకు ఉన్నటువంటి టైం ని అదే విధంగా ఆ సబ్జెక్ట్ కున్న ప్రాధాన్యత ఎగ్జామ్ లో ఆ సబ్జెక్ట్ కున్న ప్రాధాన్యత తన ఓన్ కండిషన్స్ ఏమిటి వీటన్నిటిని సమన్వయం చేసుకోవడంలో అవగాహన లోపం అనేది నా యొక్క అభిప్రాయం ఎందుకంటున్నానంటే ఇక్కడ ఒక విద్యార్థి యొక్క అవగాహన రాహిత్యం లేకపోతే అవగాహన లోపం అనే అంశంలోకి ప్రత్యక్షంగా ఎందుకు వెళ్తున్నామంటే ఒక మేరకు చదివితే నేను సక్సెస్ అవుతాను కొన్ని అంశాలు చదివితే సక్సెస్ అవుతున్నాను అయ్యే అవకాశం ఉంది అని ఒక విద్యార్థి భావిస్తాడు కానీ ఆయనకు ఉన్నటువంటి పరిమితి ఎంత ఆయన యొక్క నాలెడ్జ్ దానిపైన అవగాహన ఏ మేరకు ఉంది అని ఇక్కడ ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది విద్యార్థికి సమగ్రత్వంతోని విద్యార్థి ఆలోచిస్తున్నాడని చెప్పి నేను అనుకోను కారణం ఏంటంటే ఇప్పుడున్న విద్యార్థులందరూ కూడా ఎక్కువ శాతం మంది నోటిఫికేషన్ వచ్చిన తర్వాత లేక అప్లై చేసిన తర్వాత ఆ తర్వాత మాత్రమే తమ యొక్క ప్రిపరేషన్ ప్రారంభించేటటువంటి వాళ్ళు ఉన్నారు వీళ్ళందరూ ఎవరితోని పోటీ పడాలి అంటే గత 7-8 సంవత్సరాలుగా కష్టపడి దీనికోసం అంకిత భావంతో పనిచేస్తూ సక్సెస్ రాక నోటిఫికేషన్లు లేక సబ్జెక్టు పైన అవగాహన ఉన్నప్పటికీ నిరూపించుకోవడానికి అవకాశం లేకుండా పోయినటువంటి విద్యార్థులతో పోటీ పడాలి ఇతను చదివేటటువంటి 2-3 మంత్స్లో సబ్జెక్టుకు సంబంధించినటువంటి అంశాలను అర్థం చేసుకోవటానికి ఇతను టైం పడుతుంది అందువలన కేవలం బిట్స్ పై పై చదువులతోని ఏ విద్యార్థి కూడా సక్సెస్ సాధించలేడు ఇది వాస్తవం ఒక అంశం ఏంటంటే ఓల్డ్ క్వశ్చన్ పేపర్స్లో ఉన్నటువంటి ప్రశ్నలు ఏవైతే ఉన్నాయో అది విద్యార్థికి ఒక ఆలోచన కలిగించటానికి మాత్రమే ఉపయోగపడుతుంది ఎందుకంటున్నానంటే ఓల్డ్ క్వశ్చన్ పేపర్ అనేది అదే అందులో ఉన్నటువంటి క్వశ్చన్సే తిరిగి రిపీటెడ్గా మళ్ళీ వస్తాయని చదవటం ఏదైతుందో అది చాలా చాలా తప్పుడు అవగాహన ఎందుకంటే అవి క్వశ్చన్స్ రిపీటెడ్ 1-2 క్వశ్చన్స్ రావచ్చు రాకపోవచ్చు ఓల్డ్ క్వశ్చన్ పేపర్ చదవాలన్న ఉద్దేశం ఏంటంటే నేను ఎప్పుడైనా సరే విద్యార్థులకు చెప్పేటటువంటి అంశం ఒకటే సాధారణ ప్రశ్నలకు సమాధానం చెప్పగలిగిన వారు ప్రశ్నలను గుర్తించగలిగిన వారి కంటే కూడా ప్రశ్నించే నాడిని పసిగట్టగలవాడే విజేత అవుతారు ప్రశ్నించే నాడిని పసిగట్టగలగాలి అంటే క్వశ్చన్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది అనే విషయాన్ని పసిగట్టగలిగినటువంటి వ్యక్తి మాత్రమే విజయం సాధిస్తాడు సరే మనం కొంతమందికి ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ లేక కాన్సెప్ట్ ఓరియంటెడ్ మొత్తం చదవాలా ఆబ్జెక్టివ్ చదవాలా ఇలాంటివి ఉంటాయి మీరు ఒకసారి క్వశ్చన్ పేపర్ని అనలిటికల్గా విశ్లేషణాత్మకంగా పరిశీలిస్తే ఈ 2 ప్రశ్నలు ఉంటాయి అంశాలపై ప్రశ్నలు ఉంటాయి సారాంశం పైన ప్రశ్నలు ఉంటాయి అంశాలపై ప్రశ్నలు అయినప్పుడు అన్ని ప్రశ్నలన్నీ కూడా డైరెక్ట్ క్వశ్చన్స్ ఉంటాయి ఈ డైరెక్ట్ క్వశ్చన్స్ అడగటం అనేది ఆల్మోస్ట్ ఆల్ సౌత్ ఇండియాలో కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కూడా మన దగ్గర అడిగేటటువంటి ప్రశ్నలు మొత్తం కూడా ఎక్కువ శాతం డైరెక్ట్ క్వశ్చన్స్ టు ది పాయింట్ ఆ అంశం పైన ప్రశ్నిస్తుంటారు కానీ సారాంశం పైన ప్రశ్నలు అడగటం అనేది ముఖ్యంగా నార్త్ ఇండియన్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ యూపీఎస్సీ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ మీరు ఒకసారి ఎన్సీఆర్టీ బుక్స్ వాటిని మనం పరిశీలించినప్పుడు కూడా పై పై అంశాలతోని ఏవో 4 బిట్లు చదువుకొని వాటికి ఆన్సర్ తెలుసుకొని మేము విజయం సాధిస్తాం అనుకునేది ఏదైతే ఉందో దానికి నార్త్ ఇండియన్ స్టైల్ అనేటువంటి పూర్తిగా డిఫరెంట్గా ఉంటుంది ఒక అంశం మొత్తం చదివిన తర్వాత దానిపైన ఒక కాన్సెప్ట్ ఆ కాన్సెప్ట్ అవగాహన చేసుకున్నటువంటి వ్యక్తులు మాత్రమే ఆ ప్రశ్నకు ఆన్సర్
సచ్చేగా మన గతంలో ఒకసారి ఐఐటీలో వచ్చినటువంటి క్వశ్చన్ పరిశీలిస్తే ఆల్మోస్ట్ అలా ఒక హాఫ్ పేజీ ఒక క్వశ్చన్ ఉంది. హాఫ్ పేజ్ ఆ పేజీ మొత్తం ఒకటే క్వశ్చన్, దానికి వచ్చే మార్కులన్నీ ఒక మార్కు. కానీ ఆ మార్కు సాధించడానికి విద్యార్థి అంటే అంతకంటే ముందు చేసినటువంటి కృషి ఏదైతే ఉందో దాని మీద ఆధారపడి మాత్రమే ఆ విద్యార్థి ఆ ప్రశ్నకు ఆన్సర్ చేయగలుగుతాడు. ఈ రోజున మనం ఏపీపీఎస్సి ఎగ్జామ్స్ తీసుకున్నా లేక తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సంబంధించినటువంటి ఎగ్జామ్ తీసుకున్నా కూడా మన ఓరియంటేషన్ మొత్తం కూడా సివిల్ సర్వీస్ ఓరియంటేషన్లోనికి వెళ్తుంది. కాబట్టి ఆ ప్రశ్నల యొక్క అంటే ఆ ప్రశ్నించేటటువంటి యాటిట్యూడ్ ప్యాటర్న్ ఆఫ్ ది క్వశ్చన్ ఏదైతే ఉందో అవి కూడా సివిల్ సర్వీస్ ఓరియంటేషన్తో ఉంటున్నాయి. కాబట్టి మనం కాన్సెప్ట్ ఓరియంటేషన్తో చదివినటువంటి విద్యార్థి మాత్రమే ఆ ప్రశ్నకు ఆన్సర్ చేస్తారు. మీరు ప్రతి సబ్జెక్టుని సబ్జెక్ట్లో ఉన్నటువంటి క్వశ్చన్స్ పరిశీలించినప్పుడు ప్రతి పేపర్లో ఒక 20 నుంచి 25 ప్రశ్నల వరకు ఆ కాన్సెప్ట్ ఓరియంటెడ్ క్వశ్చన్స్ ఉన్నాయి. ఈ కాన్సెప్ట్ ఓరియంటెడ్ క్వశ్చన్స్ ఏవైతే ఉంటాయో అవి చేయగలిగిన వాళ్ళు మాత్రమే విజేతలుగా మిగులుతారు. సాధారణమైనటువంటి ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్కు ఎవరైనా ఆన్సర్ చేస్తున్నారు, చేయగలుగుతారు, చేస్తారు. అది పెద్ద కష్టమైనటువంటి అంశం కాదు, కొద్దిగా ఏమాత్రం చదివినా కూడా. కానీ కాన్సెప్ట్ ఓరియంటెడ్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో ప్రతి సబ్జెక్టులో మనం ప్రతి పేపర్లో 20 to 25 క్వశ్చన్స్, ఆ క్వశ్చన్సే డిసైడింగ్ ఫ్యాక్టర్గా ఉంటుంది. డిసైడింగ్ ఫ్యాక్టర్ అంటే విజేతగా నిలవాలంటే, నువ్వు మార్కులు సంపాదించు రేంజ్లోకి రావాలంటే ఓకే, 300 మార్క్స్ సంపాదించడం ఒకటి, 301 సంపాదించడం ఒకటి, 302 సంపాదించడం, ఆ టైంలో కొన్ని 100,000 మంది కట్ అయిపోతుంటారు. అక్కడ ఎవరు ముందుంటారు అంటే కాన్సెప్ట్ ఓరియంటెడ్ చదివినటువంటి క్వశ్చన్స్ చదివిన వాళ్ళు మాత్రమే సక్సెస్ అవుతారు. ఇంకొక ఇంపార్టెంట్ అయిన అంశం ఏంటంటే ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ చదివినటువంటి వారికి ఎస్పెషల్లీ కాన్సెప్ట్ లేక బేసిక్స్ లేని వారు ఎవరైతే ఉంటారో, బేసిక్స్ లేనటువంటి వాళ్ళు ఎప్పుడైనా సరే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఎక్కువ కాలం నిలవలేరు. నిలవలేరు అని ఎందుకంటున్నామంటే అనేక మంది ఒక దశాబ్ద కాలం నుంచి, ఒక 5 సంవత్సరాల నుంచి, 3 సంవత్సరాల నుండి ప్రిపేర్ అవుతున్నటువంటి వాళ్ళు అనేక మంది ఉన్నారు. అలాంటి వాళ్ళందరూ కూడా మ్యాక్సిమం కాన్సెప్ట్ ఓరియంటేషన్ కోసం ఇంతకాలం ప్రిపేర్ అవుతున్నారు. పై ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ అయితే ఇంతకాలం చదవాల్సినటువంటి అవసరం లేదు. అందుకోసమనే కాన్సెప్ట్ పైన ప్రశ్నలు ఉంటవి, అలాగే ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్ అంశం పైన, సారాంశం పైన, రెండు నేను పదే చెప్పి ఈ రెండింటి పైన సమగ్రమైన అవగాహన ఉన్న వాళ్ళు మాత్రమే విజేతలు అవుతారు. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాయటం వేరు, ఏదో ఒక మేరకు మార్కులు సంపాదించడం వేరు, విజేతగా నిలవటం వేరు. ఇక వీటికి చాలా స్టెప్స్ ఉంటాయి. అందుకోసమే ఫస్ట్ ఆఫ్ ఆల్ బేసిక్స్తో చదవాల్సినటువంటి అవసరం ఉంటుంది. నాకు మంచి పేరు వచ్చిందంటే నా విద్యార్థులలో వచ్చిందనేది నా అభిప్రాయం. విద్యార్థులు సాధించినటువంటి సక్సెస్తోనే మనకంటూ పేరు వస్తుంది. రియల్గా చెప్పాలంటే ఏ సక్సెస్ అయినా విద్యార్థిపైనే ఆధారపడి ఉంటుంది. కొన్ని 100,000 మంది విద్యార్థులకు, ఆల్మోస్ట్ 100,000 మందికి పైగా విద్యార్థులకు ఈ మధ్యకాలంలో, ఈ గత 10-15 సంవత్సరాల కాలంలో కోచింగ్ ఇచ్చాం. కానీ దీంట్లో కొన్ని 100 మంది, కొన్ని 1,000 మంది మాత్రమే సక్సెస్ అయినారు, మిగతా వాళ్ళంతా సక్సెస్ కాలేదు. దీనికి గల కారణం ఏమిటనుకున్నప్పుడు సక్సెస్ అనేది పూర్తిగా విద్యార్థి యొక్క కృషిపైనే ఆధారపడి ఉంటుంది. మోర్ దాన్ 70% ఆఫ్ ది సక్సెస్ ఇస్ డిపెండ్ అపాన్ ది హార్డ్ వర్క్ ఆఫ్ ది స్టూడెంట్ ఓన్లీ. 30% వరకు ఒక ఉపాధ్యాయుడిగా మనం వాళ్ళకు ఒక మార్గదర్శకాన్ని మాత్రమే నిర్దేశించడానికి, చూపించడానికి ఉపయోగపడుతుంది తప్ప కేవలం అధ్యాపకుని వలన, లేకపోతే ఇన్స్టిట్యూట్స్ వలన, లేకపోతే ఫలానా బుక్ వలన అనేటటువంటి అంశం కాదు. మార్కెట్లో ఉన్నవన్నీ అవే, తర్వాత చదివేదాన్ని. కానీ విద్యార్థి అంకిత భావం, అతను దానికి సాధించాలనేటటువంటి తన యొక్క తపన, అదే సక్సెస్లో ఇంపార్టెన్స్ ఉంటుంది. ఇకపోతే నాకు సంబంధించినంత వరకు నేను చెప్పేటటువంటి ఎవరికైనా ఒక ఇంపార్టెంట్ అయినటువంటి అది సందేశం అని అనుకోవచ్చు, లేకపోతే సలహా అనుకోవచ్చు, లేకుంటే నా అభిప్రాయంగా పరిగణించినా పర్వాలేదు. కానీ నేను చెప్పేది ఒకటి, మనం చేసే పనిని ప్రేమించాలి, మన వృత్తిని మనం ప్రేమించాలి. ఆ వృత్తి అంటే నాకు ఇష్టం కాబట్టి నేను దాని అంకితభావంతో పనిచేస్తాను. నేను చెప్పే విద్యార్థి కూడా అదే విధంగా అంకితభావంతో చదవాలని కోరుకుంటాను. సో దాంట్లో ఎవరైతే తాను నిరూపించుకోవాలని, తాను ఏదో సాధించాలనేటటువంటి తపన ఉంటుందో వాళ్ళే
సక్సెస్ అవుతున్నారు, భవిష్యత్తులో కూడా వాళ్ళే సక్సెస్ అవుతారు. సక్సెస్ అనేది మాత్రం పూర్తిగా విద్యార్థులపైన ఆధారపడి ఉంటుంది. విద్యార్థులు రెండు విషయాలపైన ఎప్పుడు కూడా పూర్తిగా నమ్మకం ఉంచాలి. ఒకటి, విద్యార్థి తనను తాను విశ్వసించాలి, నమ్మకం ఉంచాలి. రెండు, సబ్జెక్టు మీద విశ్వాసం ఉంచాలి. మా నోటి నుంచి వచ్చే ప్రతి మాట కూడా విద్యార్థి విజయాన్ని కాంక్షిస్తారు. కాకుంటే విద్యార్థులుగా సక్సెస్ కావాలి అనుకునేటటువంటి వారు మాత్రం కొన్ని అంశాలను ఖచ్చితంగా పాటించాల్సి ఉంటుంది. ఫర్ మోర్ వీడియోస్ రైట్ చాయిస్ ఇండియా ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి మరియు గంట సింబల్ను ప్రెస్ చేయండి.